సమస్యలు పరిష్కరించాలని అనంతపురంలో ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు రోడ్డెక్కారు. న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తి లేదని జేఏసీ నాయకులు సవాల్ విసిరారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో గణేష్ సర్కిల్లో మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఏడో తేదీ నుంచి ఐక్యవేదిక ఇచ్చిన రాష్ట్ర స్థాయి ఐక్యవేదిక ఇచ్చిన పిలుపు మేరకు సత్యసాయి తాలూకా జేఏసీ తరఫున ఏడో తేదీ నుంచి నల్ల బ్యాజ్తో నిరసన తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు భారీ ర్యాలీతో ఉద్యోగులందరూ వచ్చి ఎంఆర్ఓ గారికి రిప్రజెంట్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వందలాది మంది ఉద్యోగులు రావడం జరిగింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నో ఉద్యోగస్తులు ఆహాహాని ఊరించి ఎన్నో హామీలు ఇచ్చి ఉద్యోగం పదవులకి వస్తానే వారం లోపల సిపిఎస్ రద్దు చేస్తానన్నాడు, బీఆర్సీని వెంటనే అమలు చేస్తానన్నాడు. అనేక సమస్యల పైన మేము ఉన్నాము, నేను విన్నాను, నేను ఉన్నాను. ఉద్యోగుల సమస్యల కోసం వారితో వెంట నడవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తాము. ఏడో తారీఖు నుండి పాల్గొంటున్నాము. తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మనమందరూ కూడా ఈ యొక్క ఉద్యమంలో పాల్గొని మనకు ఫేవర్గా వచ్చేటట్లు అందరూ కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అందులో భాగంగా తప్పకుండా ఈ యొక్క వినతి పత్రాన్ని మన కలెక్టర్ గారి దృష్ట్యా కలెక్టర్ గారి ద్వారా ప్రభుత్వానికి తీసుకెళ్ళి మనమందరూ కూడా సఫలీకృతం అయ్యేదానికి పూర్తిగా సహకారం అందిస్తాం.